వానొచ్చింది చం చం చం. సురహయ్య యొక్క తండ్రి మార్కెట్ నుండి ఒక రంగురంగుల ఛత్రిని తీసుకుని వస్తాడు. నాన్నగారు, ఈ గొడుగు చాలా అందంగా ఉంది. నాకు గొడుగు కావాలనుకుంటున్నానని మీకెలా తెలిసింది? ఇది నిజంగా చాలా అందమైన గొడుగు నాన్నగారు. నేను తిని నా స్కూల్కి తీసుకుని వెళ్తాను, సరేనా? ఇంకా చాలేమ్మా, అంతగా ఆనందపడుతున్నావేంటి? మీ నాన్నగారిని భోజనం చేయనివ్వు. ఇదిలా ఉండగా అకస్మాత్తుగా తుఫాను వచ్చింది. చాలా భారీగా వర్షం పడుతోంది. వర్షం మొదలైందమ్మా, నేను బయటకు వెళ్ళి ఆడుకున్నా. నేను నాతో పాటు గొడుగు కూడా తీసుకుని వెళ్తాను. సరే వెళ్ళి వెళ్ళు, కానీ ఎక్కువసేపు ఆడకు, జలుబు చేస్తుంది, రేపు స్కూల్కి వెళ్ళాలి. సరే అమ్మా. సూర్య తన రంగురంగుల గొడుగు తీసుకుని వానలో ఆడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది, డాన్స్ చేస్తూ ఆడుకుంటూ ఉంది. పక్కింటి గోపికాకి కూడా ఒక గొడుగు ఉంటే బాగుండనిపించింది. అమ్మా అటు చూడు, సూరమ్మక్క తన గొడుగుతో ఎంత ఆనందంగా ఆడుకుంటుందో. నాకు కూడా ఒక గొడుగు కావాలమ్మా. అవునా, నీకు కూడా కావాలా? సరే తీసుకొస్తాను. మరుసటి రోజు గోపి వాళ్ళ అమ్మ కూడా అతని కోసం చాలా అందమైన గొడుగు తెచ్చి ఇస్తుంది. అలా ఒకరిని చూసి ఒకరుగా గ్రామంలోని పిల్లలందరూ తమ అమ్మా నాన్నలను గొడుగులు అడుగుతారు. అలా ఇంకా అందరికీ రంగురంగుల గొడుగులున్నాయి. ఒకరోజు సూరయ్య మిగతా పిల్లలతో ఇలా అంది, ఇప్పుడు మనందరి దగ్గర గొడుగులున్నాయి. రోజులో ఎప్పుడు వర్షం పడినా వెంటనే అందరం బయటకు రండి, మనం వానలో పాటలు పాడుకుందాం, డాన్స్ చేద్దాం, బాగా ఎంజాయ్ చేద్దాం. అక్క చాలా బాగా చెప్పావు, వర్షం పడుతుంటే చాలా బాగుంటుంది. అలాగే మనం గొడుగులో ఉంటాం కాబట్టి అమ్మ కూడా ఏమీ భయపడదు, మనకు జలుబు దగ్గు కూడా రావు, మనం స్కూల్కి కూడా వెళ్ళవచ్చు. కరెక్ట్గా చెప్పావు. రెండు రోజుల తర్వాత తుఫాన్తో పాటు భారీగా వర్షం కురుస్తోంది. అందరూ రండి, చింటూ మింటూ గోపి గీత త్వరగా రండి, వర్షం మొదలైంది. పిల్లలందరూ తమ గొడుగులతో వచ్చి వర్షంలో ఆడుతూ డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆనందాలకి అవధులు లేకుండా ఉంటుంది. కొందరు కాగితపు నావలు చేసి వదులుతారు, కొందరు గొడుగుతో ఆడుకుంటారు, ఇంకొందరు తమ గొడుగు ఇతరులతో పంచుకుని డాన్స్ చేస్తారు. అలా చేస్తూ చేస్తూ వానాకాలం గడిచిపోతుంది. వానాకాలం మునిగిపోయాక కూడా పిల్లలందరూ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా, రెండు రోజుల నుంచి వర్షం పడలేదు. చిట్టి తల్లి, ఇంకా వర్షాకాలం అయిపోయింది నాన్న. ఈసారి మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా గొడుగులన్నీ శుభ్రంగా కడిగి నీళ్లు తీసేసి ఎండలో ఆరబెట్టి వాటిని జాగ్రత్తగా బీరువాలో భద్రపరుచుకో. సరేనా చిట్టి తల్లి, అర్థమైందా? అంటే ఇంకా వర్షం పడదా? ఆహా, పడుతుంది పడుతుంది, కానీ ఇప్పుడు కాదు, వచ్చే సంవత్సరం వానాకాలంలో పడుతుంది. సరే అమ్మా, నువ్వు చెప్పింది నేను నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. వాళ్ళు కూడా వాళ్ళ రంగురంగుల గొడుగుల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వచ్చే సంవత్సరం వర్షంలో మేము మళ్ళీ ఆడుకుంటాం. సరేనా అమ్మా. గోలి అనే కోతికి డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఉండేది. అడవిలో ఎవరిదైనా పెళ్ళి లేదా పుట్టినరోజు ఉంటే గోలి చాలా ఆనందంతో డాన్స్ చేసేది. గోలీని చూసి మిగతా జంతువులు కూడా బాగా డాన్స్ చేసేవి. అడవిలో అందరికీ గోలి అంటే చాలా ఇష్టం ఉండేది. నిజంగా అడవిలో ఎవరిదైనా పెళ్లి కానీ పండగ కానీ వస్తే గోలీ డాన్స్ లేకపోతే ఏదో లోటుగా అనిపిస్తుంది. నిజానికి నీ డాన్స్తో ఫంక్షన్కి చాలా అందం వస్తుంది గోలీ. గోలీ అంటే అందరికీ చాలా ఇష్టం. ఒకరోజు టుట్టు గుర్రం బర్త్డే పార్టీలో డాన్స్ చేస్తుంటే అకస్మాత్తుగా గోలీ యొక్క కాలు జారింది, కింద పడింది. నాకు చాలా నొప్పిగా ఉంది, ఇక నేను డాన్స్ చేయలేనేమో. చాలా రోజులు గడిచిపోతాయి, కానీ గోలీ కాలు మాత్రం మామూలు అవ్వలేదు. టుటుకి గోలీ గురించి చాలా బాధ ఉండేది, అందుకని అది ప్రతిరోజు తన కోసం మందులు తీసుకుని వెళ్ళేది. దాని కాలుకి పట్టి కట్టేది, తనని చాలా జాగ్రత్తగా చూసుకునేది. మిత్రమా, ఇది నా వల్లే జరిగింది, నిన్ను ఇంకా డాన్స్ చేయమని నేను చెప్పను. నువ్వు ఆ రోజు ఇంత డాన్స్ చేయకుండా ఉంటే ఇలా జరిగేది కాదు, నన్ను క్షమించు. ఏంట్రా అలా మాట్లాడతావు, ఫ్రెండ్ అంటావు, మరి నీ కోసం నేను డాన్స్ చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తాను? నీ కోసం డాన్స్ చేయడంతో చాలా ఆనందంగా ఉంటుంది, నువ్వేం బాధపడకు, నేను తొందరలోనే మామూలుగా అవుతాను.
నాకు తగ్గిపోతుందిలే. కొన్ని రోజుల తర్వాత గోలీ పుట్టినరోజు వస్తుంది. ఇది ఇలా ఆలోచిస్తుంది. ఆ నాకు కాలు బాగై ఉంటే ఈ రోజు నేను అందరికీ మంచి పార్టీ ఇచ్చేదాన్ని. నా ఫ్రెండ్ పిలిచి అందరితో డాన్స్ చేసేవాణ్ణి. గోలీ బాధతో అలాగే కూర్చొని ఉంటుంది. కానీ గోలీని ప్రేమించే వారు అడవిలో చాలా మంది ఉన్నారు. గోలీతో మాట్లాడడం, తనతో కలిసి డాన్స్ చేయడం అందరికీ ఇష్టం ఉండేది. జంతువులన్నీ కలిసి పార్టీ చేద్దామని ప్లాన్ వేశాయి. గోలీ కోసం బర్త్డే పార్టీ అరేంజ్ చేశాయి. గోలీకి సర్ప్రైజ్ ఇచ్చాయి. సాయంత్రం కాగానే అందరూ ఒకచోట కలిశారు. ఒక ఉత్సవంగా సెలబ్రేట్ చేశారు. ఈసారి గోలీ తప్ప మిగతా అందరూ డాన్స్ చేస్తున్నారు. గోలీకి చాలా ఆనందంగా ఉంది. గోలీ ఇలా అంది, మిత్రులారా, ఈ రోజు మీరు నా జీవితంలో గుర్తుండేలా గొప్ప రోజుగా చేశారు. నా కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు ఆగటం లేదు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నిజంగా మీలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని రోజుల తర్వాత గోలీ యొక్క కాలు పూర్తిగా నయమైపోయింది. ఇంకా ఈసారి ముందుకన్నా జోరుగా డాన్స్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తన డాన్స్ అంటే చాలా ఇష్టం. తనతో పాటు తన ఫ్రెండ్స్తో ఒక మండలిని ఏర్పాటు చేసింది. వారితో కలిసి తమ పెళ్లిళ్లలో వాటితో డాన్స్ చేసేది, అందరినీ ఆనందంగా ఉంచేది. అడవిలో ఒక ఏనుగుల కుటుంబం నివసించేది. ఒకరోజు అవి ఒక అడవి నుంచి ఇంకొక అడవికి వెళ్లేది. దారిలో వాటికి ఒక పాము కనిపించింది. ఒక చిన్న ఏనుగు పిల్ల అప్పు వాళ్ళ అమ్మతో ఇలా అంది, అమ్మా అటు చూడు, ఎంత చిన్న చిన్న గుడ్లు ఉన్నాయో, ఆ గుడ్లు ఆ పామువేనా? అవును బాబు, చూస్తుంటే అవి దానివే అనిపిస్తుంది. అప్పుడు పాము ఇలా అంటుంది, నా గుడ్లపై నుండి వెళ్ళకండి, అలా చేస్తే అవి చనిపోతాయి. త్వరలోనే నా ప్రియమైన పిల్లలు వాటిలో నుంచి బయటకు రాబోతున్నాయి. అప్పు వాళ్ళ అమ్మకి వాటిపై చాలా దయ వస్తుంది. ఆమె ఇలా అంటుంది, అప్పు వెళ్ళి ఆ గుడ్లపై అడ్డంగా నిలబడు, కానీ వాటిపై కాలు పెట్టకుండా వాటిని జాగ్రత్తగా రక్షించు. ఈ మన ఏనుగుల గుంపంతా అటు వెళ్ళిన తర్వాత నువ్వు వచ్చేయి. సరే అమ్మా. అప్పు సరే అంటుంది. ఆ గుడ్లను రక్షించడానికి వాటి వైపుకు వచ్చి రక్షణగా నిలబడుతుంది. ఏనుగుల యొక్క గుంపు అప్పు ప్రక్క నుండి వెళ్ళిపోతుంది. చివరిలో అప్పు కూడా ఆ పాముకి బాయి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాలం గడుస్తూ ఉంటుంది. పాము ఇంకా తన పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకరోజు పాము మరియు తన పిల్లలు హాయిగా భోజనం చేస్తున్నారు. అప్పుడు వారికి ఒక ఏనుగు గట్టిగా ఏడవడం వినిపించింది. కాపాడండి, నా బాబుని ఎవరైనా కాపాడండి, కాపాడండి. పాము త్వరగా పాకుతూ వెళ్ళి చూస్తే అక్కడ అప్పు వాళ్ళమ్మ ఒక గుంట దగ్గర నిలబడి చాలా ఏడుస్తూ ఉంది. నా అప్పు, నా అప్పు, నా అప్పు, ఎవరైనా బయటకు తీయండి, ఎవరైనా దీన్ని బయటకు తీయండి. ఆ పాము ఇలా అంటుంది, ఏం జరిగింది అక్క, అప్పు ఎక్కడ ఉన్నాడు? అప్పుడే దాని చూపు ఆ గుంటలోకి వెళ్తుంది. ఆ గుంట చాలా విశాలంగా లోతుగా ఉంది. అందులో అప్పు పడి చిక్కింది. అప్పు బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ బయటకు రావడానికి వీలు కావడం లేదు. పాము అప్పు వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, అక్క నువ్వేమీ భయపడకు, నువ్వు ఇక్కడి నుంచి చూస్తూ ఉండు, మనం అప్పుని బయటకు తీసుకువస్తాం, మర్చిపోయావా? ఒకరోజు అప్పు నా పిల్లల ప్రాణాలు కాపాడింది, నేనుండగా దానికి ఏమీ జరగనివ్వను. నాగిని పాము తన పిల్లలతో తాను ఒకటినొకటి కలుపుకొని ఒక తాడులాగా మారుతుంది. అలా అప్పు దగ్గరికి వెళ్తుంది. అవన్నీ కలిసి గట్టిగా అప్పుని బయటకు లాగుతుంటాయి. ఒక చెట్టు సహాయంతో ఆ పాములు గట్టిగా చుట్టుకొని ఉంటాయి. అప్పు బయటకు వస్తుంది. అప్పు ఇంకా వాళ్ళమ్మ చాలా ఆనందపడతారు. అప్పు వారికి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. నాగిని పాము ఇంకా అప్పు వాళ్ళమ్మ మంచి స్నేహితులవుతారు. వారి పిల్లలంతా కలిసి చక్కగా ఆనందంగా ఆడుకుంటారు. గ్రామంలో హఠాత్తుగా జనాల కోడి పిల్లలు అన్నీ మాయమవుతూ ఉంటాయి. అందరూ ఆ విషయానికి కంగారు పడుతూ ఉంటారు. ఇంట్లో పెంచుకుంటున్న కోడులు అన్నీ ఎవరు దొంగతనం చేస్తున్నారు అని. అరే, నీ కోడి పిల్లలు కూడా మాయమయ్యాయా? రాత్రి నుంచి నవ్వు మూడు కోడులు కనిపించడం లేదు. హా అక్క, నీకు చెప్పడం మర్చిపోయాను, నిన్న నా కోడి కూడా ఒకటి మాయమైంది. ఈ శ్యామ్ నాన్నగారు చాలా కోపడుతున్నారు. నాకైతే అక్కడ ఏ దొంగ తిరిగినట్టు కనిపించలేదు, కానీ ఎవరో ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి కోళ్ళు దొంగతనం చేస్తున్నారు. అక్క ఏదో ఒకటి చెయ్యాలి,
మన కష్టమంతా మన సంపాదనంతా ఈ కోడి పిల్లల వల్లనే జరుగుతుంది. అరి మన పూర్తి కాలనీ అంతా కోళ్లు పెంచే వాళ్ళే ఉన్నారు. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ దొంగెవరు ఎలా తెలుసుకోవాలి? గ్రామంలో ఈ విషయం అంతటా వ్యాపిస్తుంది, కానీ ఇలా ఒక వారమంతా జరుగుతూనే ఉంది. ఎప్పుడూ ఎవరో ఒకరు ఇంట్లో ఎప్పుడూ ఒకటి లేదా రెండు కోళ్లు మాయమవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు జనాల అనుమానం అంతా నిజమైంది, ఇది ఖచ్చితంగా ఒక దొంగ పని అని. ఇదే విషయం అక్కడే కాలనీలో ఆడుకుంటున్న పిల్లలు వింటారు. చింటూ నువ్వు విన్నావా, ఇక్కడ ఒక దొంగ తిరుగుతున్నాడు. ఏంటి దొంగనా? అవును, మా అమ్మ కూడా చెప్పింది, మావి కూడా మూడు కోళ్ళు మాయమయ్యాయని. పద, మనం ఆ దొంగను కనిపెడదాము. మనం ఎలా కనిపెడతాము? నువ్వైతే పద. ఇద్దరు స్నేహితులు పూర్తి గ్రామం అంతా తిరుగుతారు, ప్రతి చోటను వెతుకుతారు. అసలు ఎక్కడైనా కోళ్ళు చప్పుడవుతుందా లేదా అని. కానీ అలా ఏమీ లేదు, కోళ్ళు అన్నీ అక్కడే ఉంటాయి, ఎక్కడైతే జనాల ఇల్లులు ఉంటాయి. అలా వెళ్తూ ఉండగా ఆ పిల్లలు ఒక ముసలి వ్యక్తిని చూస్తారు. అతను గోడతో మాట్లాడుతూ ఉంటాడు. అరే చింటూ చూడు, ఆ వ్యక్తి గోడతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అక్కడ బక్కడ బొంబాయి బో, అక్కడ బక్కడ బొంబాయి బో, అసీనోటా బురేసో. అలా అనగానే అక్కడ ఉన్న రాయి జరిగిపోతుంది. ఇంకా ఆ వ్యక్తి అతని సంచిలో నుంచి కోళ్లను బయటకు తీసి వాటిని లోపలికి పంపిస్తాడు. అరే చూడు చింటూ, అతనే దొంగ, మనం ఇప్పుడే వెళ్ళి అతని గురించి గ్రామం వాళ్ళందరికీ చెప్దాం. కానీ మన మాటలు ఎవరు నమ్ముతారు? ఇంకా మాయా మంత్రంతో తెరుచుకునే తలుపు నేను ఎక్కడా చూడనే లేదు. కానీ నేను విన్నాను, అతను అన్నాడు అక్కడ్ బక్కడ్ బాంబే, అక్కడ్ బక్కడ్ బాంబే బో అని. నోటా బురే సో, నువ్వు గుర్తు పెట్టుకో సరేనా? సరే. ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మకి ఆ విషయం చెప్తారు. శీల ఇంకా మంజు పరిగెడుతూ వెళ్తారు. ఇంకా అదే రాయి ముందు అలానే అంటారు, అక్కడ్ బక్కడ్ బాంబే బో, అక్కడ్ బక్కడ్ బాంబే బో, అసి నోటా బూరే సో. ఇంకా తలుపులు తెరుచుకుంటాయి, ఇంకా దొంగిలించబడ్డ అన్ని కోడులు దొరుకుతాయి. అరే పిల్లలు, మీరు చాలా మంచి పని చేశారు. ఇవాళ గ్రామంలో పండగ అవుతుంది, ఆ దొంగని పట్టుకోవడానికి మీరు మాకు చాలా సహాయం చేశారు. పదండి పదండి, త్వరగా కోళ్ళని తీసుకుని ఇంటికి వెళ్దాం దొంగ రావడానికన్నా ముందే. ఇంకా ఇలా కోళ్ళు అన్నీ వాళ్ళ వాళ్ళ ఇంటికి తిరిగి వస్తాయి.